నమస్కారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారెడ్డి బాబుజీ విజ్ఞప్తి చేశారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ మూడవ వేవ్ వస్తున్న ఇప్పటికీ పూర్తి స్థాయిలో జరగకపోవడం విచారకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై సరైన విధానం అవలంబించకపోవటమే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా వ్యాక్సిన్ ని 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వేసేలా చర్యలు చేపట్టాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. మన ప్రతి పౌరుని హక్కు, అలాంటి టీకా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రజలంటే అసలు లెక్కలేని పరిస్థితుల్లో టీకాలు ఏ విధంగా సంపాదించి మన ప్రజలందరికీ ఇవ్వాలనే ఆలోచన కూడా లేకుండా ఈ ప్రభుత్వాల తీరు చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే సెకండ్ వేవ్ ముంచుకొస్తుందని ముందు నుంచి హెచ్చరికలు జరుగుతున్న మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి రాష్ట్రాల ఎన్నికలు. ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారం గ్రామ పంచాయతీలో నిర్మాణంలో ఉన్న హెల్త్ సెంటర్ సచివాలయం పనులను శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోకరాజు రామరాజు పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం గ్రామంలోని ఎస్వీపేటలో మురుగు కాలువపై కల్వర్టు కట్టాలని స్థానిక ప్రజలు కోరటంతో అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇటీవల ఎస్వీపేటలో చనిపోయిన వైఎస్ఆర్ కార్యకర్త ముల్లగిరి పండు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని అన్నారు. తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది ఇక్కడ. ఆ ప్రాబ్లం కలిసిపోయి చూడటం జరిగింది. డీఈ గారిని తీసుకొచ్చి ఆయన డ్రైనేజ్ డీఈని తీసుకొచ్చి ఆయన కూడా ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భీమవరం తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న కరోనా బాధితులకు ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ కరోనా ఆసుపత్రి వద్ద టీడీపీ మాజీ కౌన్సిలర్ యాతన నాగలక్ష్మి ఆర్థిక సహకారంతో పార్టీ శ్రేణులు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నరసాపురం పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి వీరవల్లి చంద్రశేఖర్ పాల్గొని ఆహార పొట్లాలను పంపిణీ చేసి మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని, అందులో భాగంగానే గత నెల రోజులుగా కరోనా బాధితులకు ఆకలిని తీర్చేందుకు ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యాతం శ్రీనివాస్, మైలాబత్తుల ఐజాక్ బాబు, యద్దు యేసుపాదం, ఉప్పులూరు చంద్రశేఖర్ పాల్గొన్నారు. భీమవరం మండలం పెదగరువు విద్యుత్ ఉపకేంద్రంలో కొత్త బ్రేకర్ ఏర్పాటు నిమిత్తం ఈ నెల 5వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి 10:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫీర్ అహ్మద్ ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మండలంలోని పెదగరువు, చిన్నగరువు, రాజులగరువు, వెంప, శ్రీరామపురం, తుందూరు గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని తెలియజేస్తూ వినియోగదారులు సహకరించాలని కోరారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అమలాపురం రూరల్ చిందాడగరువు గ్రామంలో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పథకంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వటమే ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యమని అన్నారు. కేవలం పట్టా ఇవ్వడమే కాకుండా ఇంటిని నిర్మించి అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, చిందాడగరువు సర్పంచ్ పొనకల గణేష్, తహసీల్దార్ ఆర్ఎన్ ఠాగూర్, ఎంపీడీఓ ప్రభాకర్రావు, హౌసింగ్ డీఈఈ ఎం నాగరాజు, ఈఈఎన్ గణపతి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఈ పార్థసారథి, ఎలక్ట్రికల్ డీఈఈ సాల్మన్ రాజు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పోషక బియ్యాన్ని ఈ నెల నుంచి అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తెలిపారు.
కాకినాడలోని క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జి లక్ష్మీ సార్ కీర్తి చేకూరి అధికారులతో కలిసి కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఫోర్టిఫైడ్ బియ్యంపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు బాలింతలతో పాటు అంగన్వాడీలు పాఠశాలలోని చిన్నారుల్లో పోషకాల లేమిని నివారించేందుకు ఈ పోషక బియ్యం ఉపయోగపడతాయని తెలిపారు. సాధారణ బియ్యానికి అదనంగా ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు ఖనిజ లవణాలను చేర్చడం ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యం తయారవుతాయని చెప్పారు. వీటిని ఈ నెల నుంచి ఆయా కేంద్రాలకు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సివిల్ సప్లైస్ డిఎం ఈ లక్ష్మీరెడ్డి, డిఎస్ఓ పి ప్రసాద్రు, ఐసీడిఎస్పీడి జీవి సచివాని, ఏడీ మిడ్ డే మీల్స్ పి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.